అంబేద్కర్ భారత జాతికి అందించిన జీవన వేదం మన రాజ్యాంగం రాజ్యాంగం కేవలం ఒక చట్టపరమైన తాకీదు పత్రం కాదు న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలకు ఆయువు పట్టు భారతావని ఉజ్వల భవిష్యత్తుకు దిక్సూచిగా శోభిల్లుతున్న రాజ్యాంగంపై ఆమోద ముద్రపడి నేటికి సరిగ్గా డెబ్బై మూడు వసంతాలు పూర్తవుతుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం ముసాయిదాకు ఆమోదం లభించింది ఈ డెబ్బై మూడు సంవత్సరాల్లో ఒక్క ఎమర్జెన్సీ సమయంలో మినహా రాజ్యాంగంపై మళ్లీ అంత చర్చ జరుగుతున్నది ఇప్పుడే రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అని కొందరంటే అసలు ఈ రాజ్యాంగంలో చాలా మార్పులు అవసరమని మరికొందరంటున్నారు రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలు రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం పరస్పరం విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున అర్ధరాత్రి భరతమాతకు బ్రిటీష్ వారి నిరంకుశ పరిపాలన నుండి విముక్తి లభించింది భారత స్వతంత్ర్యం భారతీయులకు కొత్త ఊపిర్లు ఊదింది ఇక స్వపరిపాలనతో స్వేచ్ఛగా జీవించవచ్చు కానీ భారతీయులకు అక్కడే అసలు సమస్య మొదలైంది మనకి అప్పటికింకా సమగ్రమైన లిఖితమైన రాజ్యాంగం నిబద్ధత లేదు ఈ నేపథ్యంలో అసలు మనం ఏ రాజ్యాంగం అవలంబించాలి క్యాపిటలిజమా కమ్యూనలిజమా సోషలిజమా ఏ దారిలో నడవాలి సార్వభౌమికమా రాచరికమా నియంతృత్వమా లేక సైనిక పరిపాలన ఇలా స్వపరిపాలనపై సవాలక్ష ప్రశ్నలు ఉదయించాయి ఆ ప్రశ్నలకు సమాధానంగా ఏర్పడిందే భారత రాజ్యాంగం మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు అరవైకి పైగా సమావేశాలు దాదాపు మూడు సంవత్సరాల పాటు డ్రాఫ్టింగ్ కమిటీ కఠోర పరిశ్రమ ఫలితమే భారత మహోన్నత లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం మన దేశానికి పవిత్ర గ్రంథం అనే చెప్పాలి దేశభక్తి గురించి నినాదాల గురించి స్వేచ్ఛ గురించి ఎన్ని రకాల అభిప్రాయాలు ఉన్నా అన్నింటికీ కూడా రాజ్యాంగమే ఆదర్శం భారతదేశానికి సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర ప్రాతిపత్తిని అందించిన ఘనత మన రాజ్యాంగానిదే వివిధ కులాలు మతాలు సంస్కృతులు ప్రాంతాలకు చెందిన భారతీయులు శాంతియుతంగా జీవిస్తున్నారంటే అది రాజ్యాంగ ఫలితమే ప్రపంచంలో ఏ రాజ్యాంగానికి లేని విశిష్టత భారత రాజ్యాంగానిదే అందరినీ కలుపుకుని పోయే శక్తి రాజ్యాంగమే ప్రసాదించింది దేశ ప్రజల అఖండతను పరిరక్షిస్తూ భారతీయులు సవాళ్లను ఎదురొడ్డి నిలబడేట్టు తీర్చిదిద్ది కూడా మన రాజ్యాంగమే దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థల మధ్య ఎవరు గొప్ప అనే సంఘర్షణ తలెత్తిన ప్రతిసారి భారత రాజ్యాంగం స్పష్టమైన సమాధానం చెప్పింది దేశానికి రాజ్యాంగమే సుప్రీం అదే పవిత్ర గ్రంథం ప్రతి ఒక్కరూ దాన్ని అనుసరించాల్సిందే అనుకరించాల్సిందే అమలు చేయాల్సిందే విభిన్నమైన వైరుధ్యాలున్న ఈ దేశాన్ని సమూలితంగా సమిష్టిగా నడిపిస్తుంది రాజ్యాంగ ఔన్నత్యమే ప్రపంచంలో కేవలం భారత రాజ్యాంగం మాత్రమే కుల మత లింగ ప్రాంతీయ వివక్షకు ఆస్కారం లేకుండా పౌరులందరికీ సమానత్వం కల్పిస్తుంది